గనుల శాఖపై సీఎం చంద్రబాబు ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ దోపిడీపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానితో పాటు ఆ శాఖలో చేయాల్సిన ప్రక్షాళనపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో సాగించిన మైనింగ్ దందాపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇసుకలో జరిగిన వేల కోట్ల దోపిడీ, జీలుదారులపై వేధింపులు వంటి అంశాలపై ఇటీవలే శ్వేతపత్రం విడుదల చేశారు. 5 ఏళ్లలో దాదాపు 20 వేల కోట్ల దోపిడీ జరిగిందని అంచనా వేస్తున్నారు. కాగా ఇవాళ సమావేశంలో వీటన్నిటిపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. గతంలో జరిగిన మైనింగ్ దందాకు సంబంధించి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి. మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలు జరుపుతూ ఆ శాఖలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టారు. తాజాగా చూసుకుంటే వరుసగా సమీక్షలు చేస్తున్న చంద్రబాబు ఈ రోజు మైనింగ్ శాఖపై ప్రత్యేకంగా కూడా సమీక్ష చేయబోతున్నారు. మైనింగ్ కి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసిన పరిస్థితి కనిపించింది. మరొక శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత దీంట్లో ఇంకా ఏ స్థాయిలో నష్టం జరిగింది, ఏం జరిగింది, భవిష్యత్తులో మైనింగ్ కి సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం రావడానికి కావాల్సిన చర్యలు ఏమిటి, ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు అధికారులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే మైనింగ్ సంబంధించి కూడా చాలా కీలకమైన నేపథ్యంలో కూడా మా అనేక అంశాలకు సంబంధించి గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా గత ప్రభుత్వ ఆదాయంలో 20 వేల కోట్ల రూపాయల పైగా ప్రభుత్వానికి నష్టం జరిగిందని చెప్పి కూడా భావించారు. దాంతోపాటు అదే స్థాయిలో మరొక 20 వేల కోట్ల రూపాయలు అక్రమాలకి గురయ్యారని చెప్పి కూడా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక వచ్చింది. దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎట్లా రికవరీ చేయాలి అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు సమీక్ష చేయబోతున్నారు. థ్యాంక్ యూ శివా.